చిట్యాల మండలం నుంచి మేడారం వెళ్లే భక్తుల కోసం మండల కేంద్రంలో 40 ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేస్తున్నామని పరకాల డిపో మేనేజర్ రవిచంద్రన్ తెలిపారు. మేడారం వెళ్లే భక్తుల సౌకర్యార్థం చిట్యాల మండల కేంద్రంలో ఆర్టీసీ బస్సు క్యాంపు ఏర్పాటుకు రామాలయ స్థలాన్ని బుధవారం స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి డిపో మేనేజర్ రవిచంద్రన్ పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ఈరోజు చిట్యాల ఈ పట్టణంలో ఈ యొక్క రామాలయం గ్రౌండ్లో గౌరవ ప్రజాప్రతినిధుల సమక్షంలో ఈ యొక్క మేడారం క్యాంపు పరిశీలించడం జరిగింది. ఈ యొక్క మేడారం క్యాంపు ఈ నెల 21వ తారీఖు నుండి 25వ తారీఖు వరకు ఇక్కడ మేము ఆర్టీసీ తరఫున మరియు ప్రజాప్రతినిధుల సహకారంతో ఇక్కడ క్యాంపు పెట్టబోతున్నాము. సుమారు 40 బస్సుల వరకు ఈ చిట్యాల పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరికీ అందుబాటులో మేడారంకు వెళ్ళేదానికి అందుబాటులో ఉండే విధంగా ఆర్టీసీ బస్సులు పెట్టబోతున్నాము. సో ప్రజలందరూ ఈ యొక్క సేవలు వినియోగించుకోవాలి. సో ఇక్కడ అన్ని రకాల ఫెసిలిటీస్, మంచి టెంట్ వేయడం జరుగుతుంది ప్రయాణికులు ఇక్కడ ఉండనీకి. వారికి డ్రింకింగ్ వాటరు, టాయిలెట్స్ అవన్నీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో అవన్నీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ ఈ యొక్క సౌకర్యాన్ని ఉపయోగించుకోవాలి. ప్రజలందరికీ వాళ్ళకు ఇక్కడ నుండి మేడారం వరకు, చిట్యాల టు మేడారం, మళ్ళీ మేడారం దర్శనార్థం మళ్ళీ మేడారం నుండి మళ్ళీ చిట్యాల వరకు బస్సు సౌకర్యం కల్పించబడుతుంది. సో ఈ యొక్క 40 బస్సులు ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి సో ప్రజలందరికీ సౌకర్యార్థంగా ఉంటుంది. అందరూ మహిళామణులు అందరికీ మహాలక్ష్మి పథకం కింద ఫ్రీగా ఉంటుంది కాబట్టి ఎటువంటి తొందరపాటు లేకుండా అందరికీ సీట్లు దొరుకుతాయి. అందరూ ఎటువంటి తొందరపాటు లేకుండా కావాల్సినన్ని బస్సులు పెడుతున్నాం కాబట్టి ప్రజలందరూ ఈ యొక్క సేవలు ఉపయోగించుకోవాలి, ఆర్టీసీ సేవలు.